ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిగ్నల్ స్ట్రెంత్ అనే ఈ యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను. సో వీడియోని నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ముందుగా అసలు ఈ యాప్ ద్వారా యూజ్ ఏంటి అని చెప్తాను. సో ఈ యాప్ ద్వారా యూజ్ ఏంటి అంటే మనం ఇంట్లో ఉన్న వైఫై కానీ లేదంటే మన ఇంట్లో సిగ్నల్ అనేది ఎక్కడ ఉందనేది చూసింది, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ యాప్ అనేది యూజ్ చేసి మనకు ఏ నెట్వర్క్ సిగ్నల్ అయినా సరే ఎంత ఉందనేది మనము తెలుసుకోవచ్చు అనమాట, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ని యూజ్ చేసి అది చేయగలం. సో ఏం లేదు, సింపుల్గా యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో మనకి ఏ ఏ పర్మిషన్స్ కావాలనేది ఇక్కడ ఇచ్చింది. సో ఈ పర్మిషన్స్ అనేవి మనం అలౌ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, లొకేషన్ పర్మిషన్ అనేది అలౌ చేయాలి అండ్ అలా మనము మన సిమ్ పర్మిషన్ అనేది అలౌ చేయాలి అండ్ అలా ఇంకా పర్మిషన్స్ అడిగితే అలౌ చేసేయండి. అండ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సిగ్నల్ స్ట్రెంత్ అని వచ్చేసి మనకి ఈ విధంగా పర్చేస్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ప్రీమియం వర్షన్ తీసుకుంటే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి దీంట్లో. అండ్ అలాగే మనకు ఫ్రీగా కూడా ఉంది. సో నేను ఇక్కడ ఫ్రీ అయితే తీసుకుంటాను. సో మనకు ఫ్రీ ఆప్షన్ కూడా ఉంది. సో ఫ్రీ తీసుకోండి. సో ఫ్రీలో ఏంటంటే మనకు యాడ్స్ అనేటివి వస్తాయి అండ్ మనం ప్రీమియం తీసుకుంటే దాంట్లో యాడ్స్ అనేటివి రావన్నమాట. సో ఏం లేదు, యాప్ అనేది ఓపెన్ కాగానే ఈ విధంగా మనకు వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నాకు 29% సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఉంది, ఓకే అన్నమాట. ఇక్కడ లో ఓకే అండ్ గుడ్ అని చెప్పేసి మనకు చూసింది. సో నాకు ఇప్పుడు ఓకే అన్నట్టుగా సిగ్నల్ స్ట్రెంత్ అయితే ఉంది, 30% వచ్చింది ఇప్పుడు. సో ఈ విధంగా స్పీడ్ మీటర్ తోటి మనకు సిగ్నల్ అనేది చూస్తుంది అన్నమాట. సో 4G సిగ్నల్ ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు 30 అనేది వచ్చింది. ఇప్పుడు నేను రూమ్లో అక్కడిక్కడ కదిపిన కొద్ది నాకు మారుతుందనమాట. అండ్ కింద చూసుకుంటే మనకు 4G సెల్ అండ్ అలాగే వైఫై అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వస్తాయి. సో వైఫై పైన క్లిక్ చేస్తే మీకు వైఫై ఎంత సిగ్నల్ ఉందనేది చూపిస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ నాకు వైఫై అనేది 100% ఉంది. సో గుడ్ అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు నేను వైఫై అనేది ఇప్పుడు వైఫైకి దగ్గరలో ఉన్నాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఒకవేళ నేను వేరే ప్లేస్కి వెళ్తే నాకు తక్కువ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి కూడా వైఫై అండ్ అలాగే నా మొబైల్లో ఉన్న సిమ్ సిగ్నల్ ఎంత ఉందని కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను వేరే ప్లేస్ అని షిఫ్ట్ అవుతాను. సో చూడొచ్చు ఇప్పుడు నేను కొంచెం అవుట్ సైడ్ వచ్చాను. ఇక్కడ సిగ్నల్ అనేది 100 వస్తుంది అండ్ అలాగే నాకు 95 వస్తుంది. సో ఇది వైఫై సిగ్నల్ అనమాట. సో ఇప్పుడు మొబైల్ డేటా వచ్చేసరికి సేమ్ ఉంది. సో నా ఏరియాలో మాత్రం ఇంతే ఉంటుంది మొబైల్ డేటా అనేది, అంటే మొబైల్ సిగ్నల్ అనేది. సో ఈ విధంగా మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఏదైనా ఒక సిగ్నల్ పాయింట్ అనేది చూసుకోండి. సో 100% మీకు ఎక్కడైతే వస్తుందో మీరు అక్కడ కాల్స్ కానీ ఇంటర్నెట్ యూజ్ చేసుకున్న కానీ మీకు ఇబ్బంది అనేది లేకుండా కాల్ అనేది మాట్లాడుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మనం సిగ్నల్ ఎంత ఉందనేది కనుక్కోవచ్చు అనమాట ఈ యాప్ అనేది యూజ్ చేసి, వైఫైది కానీ లేదంటే మొబైల్ డేటాది కానీ. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో వీడియో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.